కోదండరాం సార్ టైం ఇస్తలేడు, పిల్లలు అడ్డు పడుతున్నారు. పల్మూరు వెంకట ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు మీకు. ఉన్నాడు కదా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, ఓట్లు వేసి మనం గెలిపించుకుని పోయి మరి అడగపోయి. మూడు విషయాలు మేడం ఇక్కడ, మూడు విషయాలు. ఒక్క నిమిషం అన్న, తెలంగాణలో ఏం జరుగుతుందంటే మేము డిఎస్సి పోస్ట్పోన్ చేయమని అడిగినాం. అరే సంకలం ఉన్న పాపను చూడరా బాబు, అంటే సౌతి పిల్లని చూసి వస్తాను నేనని చెప్పి గ్రూప్ టూను పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఆ గ్రూప్ టూ పోస్ట్పోన్ మేము చేయమని అడగలే, అలా పోస్టులు పెంచామని మేము అడగలే. సార్ దయచేసి మాకు పోస్టులు కాదు కావాల్సింది ఇక్కడ, ఇక్కడ సమయం ఇప్పుడు ఈ గ్రౌండ్లో ఉండి నిజం చెప్తున్నా మేడం. 4 రోజులు అన్నం తినక, ఆయన మోతీలాల్ అన్న అక్కడ అన్నం తినకుండా ఉంటే నేను 4 రోజులు స్టడీ అలా ఒక్కరిన్నా మనస్సాక్షికి నాకు తెలుసు. బ్రషింగ్ ఇన్నా చేసుకోలేదు, షార్ట్ మీద వచ్చిన మేము. మా డిమాండ్ ఏంది, డిఎస్సి పోస్ట్పోన్ చేయండి సార్. నువ్వేం మీరు చేసేది ఏంది, గ్రూప్ టూకి అడిగిపోయారు. ఎందుకు వాళ్ళు బాగా ఇది తెలంగాణ. ఇంకొక విషయం చెప్పాలంటే తెలంగాణ కాదు, లంగల తెలంగాణ ఇది. ఎందుకు అంత పెద్ద మాట కావాలి అనాల్సి వచ్చింది? అరే మా ఇంటికి మా గడపకు మీరు వచ్చి ఒక్కసారి జాయిన్ చేయరు, భర్యకు గంజి పోసి చూడండి పాలు ఎందుకు ఏదో అన్నారు. గంజి కాదు కుర్తే పెట్టినాం ఈరోజు, గంజి కాదు కుర్తే పెట్టినాం ఈరోజు. అరే కుర్తి గంజి కాదు కుర్తి పెడితే తినాక కాలు దండేసిపోయినాక ఇంట్లో ఉన్న పాపకు పాలు ఎట్లా పెట్టాలి? గురుకులాల్లో అపాయింట్మెంట్స్ ఇచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది, అక్కడ ఉండేది పేద పిల్లలే. మేము జేఎల్ రాసి లాస్ట్ సెప్టెంబర్లో రాసినాం 23లో, అక్కడ చదివేది కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అక్కడ ఉండేది కూడా పేద ప్రజలే. మళ్ళీ ఇప్పుడు ఉన్న టీచర్స్ ఎట్లా అంటే, మేము రిక్రూట్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళు వెళ్తారు. అదే 2 మంత్స్ పోస్ట్పోన్ చేసి మేము వచ్చిన తర్వాత వచ్చేంతరకు 2 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది? నష్టం ఏం లేదు కదా, లేదంటే 2 మంత్స్ విద్యా వారంటీని పెట్టండి. నా పోయేంత నష్టం ఏం లేదు మేడం. ఇప్పుడు మాకు పోస్ట్పోన్ చేస్తే గవర్నమెంట్కి లాస్ అవుతుందని అసలు ముచ్చటనే లేదు. ఎందుకంటే మేము ఏమనుకుంటున్నామంటే మా ఇన్ఫర్మేషన్ సీఎం సార్ వరకు వెళ్ళట్లేదు అని అనిపిస్తుంది. మధ్యలో మా గొంతులు ఏంటంటే వేరే వాళ్ళు నొక్కేస్తున్నారు. మా ఇన్ఫర్మేషన్ ఏమంటారు, వాళ్ళకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎందుకు వెళ్ళకుండా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మీరు చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు, పోలీసు వాళ్ళు పాపం మరి వెళ్ళండి వెళ్ళండి. ఒక్క నిమిషం కంక్లూజన్ ఒక్కటి ఫైనల్ చేస్తాను. గత ప్రభుత్వం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. సరే 5,000 పోస్టులకు 6,000 కలిపి 11,000 రిలీజ్ చేసిరుగా. మరి గత ప్రభుత్వం చేసిన ఒక సిలబస్ సీట్ అనేది రిలీజ్ చేశారుగా మేడం ఆన్లైన్లో. ఆ సిలబస్లో ఏమన్నా మార్పులు చేయాలా? పోస్టులు పెంచుతూ సిలబస్ మార్పులు చేస్తూ సిలబస్ తగ్గ సమయం ఇవ్వాలా వద్దా? అసలు సిలబస్ ప్రక్షాళన జరిగిందా? అసలు సిలబస్ ఎంత ఉందనేది తెలుసుకున్నారా? రాయిరే బర్రెని బందెలతో లేదు ఏం కాదు, తర్వాత పైసలు కలెక్షన్ చేసుకుందామండి. 1,000 రూపాయలు పెట్టి నువ్వు అప్లికేషన్ తీసుకున్నావు, ఇక సిలబస్ ఎంత ఉంది? వాళ్ళు ఎంత మోస్తారు? 60 సంవత్సరాలు ఎంత మోస్తాడు? 30 సంవత్సరాలు ఎంత మోస్తాడు? 20 వయసులున్నాడు ఎంత మోస్తాడు అని తెలియదు. వాళ్ళ కనీసం మేము కనీసం 28 పుస్తకాలు అంటే పుస్తకానికి 300 పేజీలు అంటే ముచ్చటగా నిద్ర వస్తుంది మాకు స్టడీ చైర్లో చూసి కూర్చుంటే. మేడం ఒకటే మేడం, డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి. డిఎస్సి సిలబస్ ఎక్కువ ఉండడమే కాదండి, టెట్ జరిగినప్పటి నుంచి 2 జూన్ టెట్ జరిగింది, ఇప్పుడు 2 జూలైలో డిఎస్సి ఉంది. ఈ మధ్యలో కూడా ఇదే డిఎస్సి ఆస్పిరెంట్సే హెచ్డబ్ల్యూఓ రాశారు, డిఏఓ రాశారు, నిన్నటి వరకు సీటెట్ రాశారు. గవర్నమెంట్కి లెక్క తెలీదా ఎంత గ్యాప్ ఇవ్వాలి ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి? తర్వాత హెచ్డబ్ల్యూఓ సిలబస్ వేరేలా ఉంది, డిఎస్సి సిలబస్ వేరేలాగా ఉంది. అది కన్ఫ్యూజ్ అవుతున్నారు, క్లమ్జీగా ఉంటుంది, దాని నుంచి బయటపడరు. చదవాలంటే కొంత టైం ఇవ్వాలని ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ ఉంటుందా గవర్నమెంట్కి? పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు కదా, ఎంతో ఆర్గనైజేషన్ని రన్ చేస్తున్నారు కదా, ఆ మాత్రం తెలియకుండా ఉన్నారా? ఇదే పక్క స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు టెట్కి డిఎస్సికి 3 నెలల గ్యాప్ ఇచ్చారు. గురువుని చూసి నేర్చుకోమంటున్నాం మేము. ఇప్పుడు గురువు కాదని సమకాలం గురువు అంటే తంతమ్మల్ల. ఇప్పుడు మొన్ననే బీఈడీ రాసిరు పిల్లలు, రాసిరు ఎగ్జామ్ పాస్ అయ్యారు, టెట్ రాసిరు. టెట్ రాసిన వాళ్ళకి వెంటనే నువ్వు ఎగ్జామ్ రాసుకొని నీకు ఎడిట్ ఆప్షన్ ఇస్తావి, వెంటనే ఒక 15 రోజుల్లో నువ్వు బీడీ. సరేనండి, ఇప్పుడు ఇంతమంది వీళ్ళు చెప్పారు ఈ విషయము నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది వాయిదా వేయాలి, వాయిదా మీరు అనుకున్న డిమాండ్లు నెరవేర్చని పక్షంలో మీ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ ఏం లేదు మేడం, ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటది. వాళ్ళు కూడా అంతే పెద్ద ఎత్తున పోలీసులు, మీరు ఎంత మంది అంత మంది పోలీసులు కూడా. మేడం గారు, పోలీసుల కోసం ఉద్యోగాలకు రానప్పుడు కూడా ఈ విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ఏదైతే రాజకీయ సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా మేము ఫైట్ చేసినాం మేడం. మా మీద వాళ్లకు గౌరవ మర్యాద కానీ మా మీద ఏదైనా ఉంది అనుకుంటే కొంచెం వాళ్ళు కూడా మాకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళైతే మాకైతే ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళతో మాకు ఎప్పుడు ఉద్యమం లేదు మేడం.
పోలీసు వాళ్ళు మాకు అనుసంధానంగా కలిసి చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఇట్లా మాకు టైం ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. ఏందయ్యా మీ ఇబ్బంది మీరు కూడా చెప్పరు ఒకసారి. కండ్రీడా ఎవ్వరు ఒక రెండు కెమెరాలు కనిపిస్తున్నాయి నాకు తెలుసు, అక్కడొకటి అక్కడొకటి. ఇది ఏం డిస్టర్బెన్స్ ఉంది మీకు చెప్పండి? ఎవరైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు ఇక్కడ కనబడుతుందా? మీ సమస్య ఏంటో కనీసం చెప్తే మీ సుపీరియర్స్కి అర్థమవుతుంది, మాకు కూడా అర్థమవుతుంది. ఏంది ఇప్పుడు మేము ఉంటే మీకు ఇక్కడ వచ్చే కష్టం ఏం చెప్పు? ఒప్పుకుంటా ట్రైనింగ్ ఉన్న చోట వీళ్ళని ఎందుకు కూర్చోబెట్టిరు? పాపం ఎండలో కూర్చోబెట్టిరు కదా, మరి పాపం వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది కదా.